అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రాజమండ్రి జైల్లో అక్కడ ఉంచి వారికి భద్రత లేదు, బాగోలేదు. ఆయనకి భద్రత లేదు, బాగోలేదు. అందరూ కూడా స్కిన్ ఎలర్జీ వచ్చింది, డిహైడ్రేషన్ వచ్చిందని రెండు కలిపి డాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం చదువులు చదివారు మీరు? డిహైడ్రేషన్ వేరు, స్కిన్ ఎలర్జీస్ వేరు. డిహైడ్రేషన్ విషయం సామాన్యమైన విషయం కాదు. అది అన్ని లోపల ఉన్న ఏ ఆర్గాన్ చెడిపోవటం మొదలు పెట్టినా డిహైడ్రేషన్ వస్తుంది. ఒక స్కిన్ ఎలర్జీ తీసుకొచ్చి స్టెరాయిడ్లు ఇస్తారా మీరు? స్టెరాయిడ్లు ఇస్తారా? అసలు 73 ఏళ్ళు వయసున్న చంద్రబాబు నాయుడు గారికి స్టెరాయిడ్స్ పడతాయో లేదో అనే అవగాహన ఉందా? ప్రీవియస్ మెడికల్ రిపోర్ట్స్ చూసే బాధ్యత మీకు లేదా? పిలవాల్సిన ఆయన పర్సనల్ డాక్టర్స్ ని పిలవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవడో ఒక గన్నయ్య డాక్టర్ గారు రావటం, ఒక గన్నయ్య గారు రావటం, అక్కడికి ఏదో స్క్రిప్ట్ రాసేయటం, వెళ్ళిపోవటం. ఆ రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంటి నుంచి వచ్చాయా లేదా సజ్జల ఇంటి నుంచి వచ్చాయా? ఎక్కడి నుంచి వచ్చిందా రిపోర్టు? ఆయన ప్రాణాలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ప్రాణం ఖరీదు, మీకు తెలియకపోవచ్చు. 107 దేశాల ప్రజలకు తెలుసు, 107 దేశాల నుంచి తెలుగు వాళ్ళకి తెలుసు ఆయన ప్రాణం విలువేంటో. మీకు తెలియకపోవచ్చు. వ్యవస్థలు మార్చి చట్టాలను సాకుగా చూపి ఈరోజు మీరు ఈ రకంగా ప్రవర్తిస్తారా? ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ డాక్టర్స్ అటెండ్ అవ్వాలి. ఇమీడియట్గా అక్కడి నుంచి తీసుకొచ్చి అన్ని రకాల పరీక్షలు ఎయిమ్స్లో చేయించాలి. ఇది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కానీ చెయ్యకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను.